హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. ఇలా పూర్తి వాతావరణ సమాచారం తెలుసుకునేందుకు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 17 నుంచి 18 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి 2 రోజుల్లో. ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఎల్బీ నగర్, జిహెచ్ఎంసీ, మనకొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఈ వర్షాలు మరింత అత్యధికంగా కురుస్తాయి ఈ రోజు, రేపు. ఇక మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఈ నెల చివరికి నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కడప జిల్లాలో నమోదవుతున్నటువంటి వర్షాలు మరొక 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.